हाय फ्रेंड्स, वेलकम टू आसी हेल्दी चॉइस। ई रोज वीडियो लो एग्लेस कैरेट केक एला तैयार चेसुकोवालो चाला हेल्दी गा चाला टेस्टी गा विदाउट ओवन ई कैरेट केक गैस मीद चाला चक्कगा तैयार चेसुकोवच्चु। कोडिगुड्डु वेयकुंडाने स्पंजी लागा हेल्दी गा ई कैरेट केक एला तैयार चेसुकोवालो ई वीडियो लो स्टेप बाय स्टेप चूसेद्दाम। फ्रेंड्स, मीरु गनुक ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे गनुक प्लीज ना चैनल नी सब्सक्राइब चेयंडी। सब्सक्राइब चेसिन तर्वात पक्कने गंट सिंबल उंटुंदी, दान्नी कूडा प्रेस चेयंडी। मरि इंकेंदुकु लेटु, वीडियो स्टार्ट चेसेद्दामा। मुंदुगा मनमु 1 केजी क्यारेट तीसुकोनी शुभ्रंगा पील चेसुकोनी वाश चेसुकोनी ई विधंगा पेट्टुकोवाली। ई 1 केजी क्यारेट लो नुंचि मनमु 2 क्यारेट तीसुकोनी चक्कगा दीन्नि मनमु ఒక గ్రేడర్ తీసుకొని బాగా తురుముకోవాలి। చూడండి, పెద్ద పళ్ళు తోటి చక్కగా మనము ఈ క్యారెట్ ని ఈ విధంగా తురుముకోవాలి। ఈ విధంగా క్యారెట్ చక్కగా తురుముకున్న తర్వాత వీటిల్ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనము మిగిలిన ఈ క్యారెట్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఈ విధంగా पीसेस का कट चेसुकुना तर्वाता इप्पुडु मनमु ओक मिक्सी जार तीसुकोनी ई कट चेसिना पीसेस नी मिक्सी जार लो याड चेसुकोवाली। अदे विधंगा ओक 100 ml पच्चिपालु तीसुकोनी ई क्यारेट मुक्कल्लो याड चेसुकोवाली। ई विधंगा याड चेसुकुन्न तर्वात मूत पेट्टेसी बागा ग्रैंड चेसुकोवाली। चूडंडी, ई विधंगा चक्कगा पेस्ट लागा ग्रैंड चेसुकोवाली। ई विधंगा ग्रैंड चेसुकुन्न तर्वात इप्पुडु मनमु ओक मिक्सर बौल तीसुकोनी ఒక ఫిల్టర్ జార్ లోకి ఈ గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న జ్యూస్ అంతా మిక్సర్ బౌల్ లోకి చక్కగా మనము తీసుకోవాలి। చూడండి, ఈ విధంగా జ్యూస్ ని మనం సెపరేట్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాములు పంచదార తీసుకొని పౌడర్ గా చేసుకొని ఈ విధంగా ఫిల్టర్ లో వేసుకొని కొద్దిగా జల్లించుకోవాలి। ఈ విధంగా జల్లించుకుంటే చక్కగా మనకి పంచదార అనేది జ్యూస్ లో బాగా కలిసిపోయిద్ది। ఈ విధంగా పంచదార పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 100 గ్రాములు బటర్ గాని నూనె గాని తీసుకొని ఈ క్యారెట్ జ్యూస్ లో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ తోటి దీన్ని బాగా అంతా కలిసేటట్టుగా చక్కగా మనము మిక్స్ చేసుకోవాలి। నేను ఇక్కడ నూనె తీసుకున్నాను, కావాలంటే బటర్ కూడా తీసుకోవచ్చు। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి। వెయిట్ లో చూడాలంటే పెరుగు 100 గ్రాములు। ఈ విధంగా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి। స్పూన్ తో అయినా సరే చక్కగా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 200 గ్రాము మైదా పిండి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఫిల్టర్ జార్ లో మైదా పిండి యాడ్ చేసుకొని కొద్దిగా జల్లించుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది। అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ముందుగా స్పూన్ తోటి బాగా అంతా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఉండలు ఉన్నాయి, ఇప్పుడు మనము హ్యాండ్ మిక్సర్ తోటి బాగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, కేక్ మిశ్రమము ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ లో మనము చక్కగా రెడీ చేసుకోవాలి। అప్పుడే మనకి కేక్ చక్కగా వస్తుంది, ఎక్కువగా పల్చగా కాకుండా అలాగని ఎక్కువగా తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం ప్యాటర్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుములో ఒక 3 టీ స్పూన్లు చక్కెర పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ పంచదార పౌడర్ మనం సెపరేట్గా కొనాల్సిన అవసరం లేదు, మిక్సీలో వేసుకొని పంచదారని పౌడర్గా చేసి పెట్టుకోవచ్చు। చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకొని దీనికి కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి, చక్కగా
ట్రే అంతా మనం బటర్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బటర్ అప్లై చేసిన తర్వాత ఇందులో ఒక ఆయిల్ పేపర్ పెట్టేసి పైన కూడా కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కేక్ ట్రేని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని సగం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సగం కేక్ మిశ్రమం ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మనం ట్రేని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ మిశ్రమం దీనిపైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి. క్యారెట్ తురుము కేక్ మధ్యలో ఈ విధంగా యాడ్ చేసుకోవటం వల్ల తినేటప్పుడు చిన్న చిన్న పీసెస్ తగులుతా కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన సగం కేక్ మిశ్రమం పైన ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ క్యారెట్ తురుము అంతా కవర్ అయ్యేటట్టుగా బాగా మనం కేక్ మిశ్రమాన్ని చక్కగా సెర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా సెర్వ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా డిప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురుము పైన ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే కేక్ కలర్ఫుల్గా తయారవుతుంది మనకి. ఈ విధంగా క్యారెట్ తురుము యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని కట్ చేసిన పిస్తా పప్పులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఒక ఎత్తైన కొద్దిగా స్టాండ్ లాంటిది పెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కడాయి బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేని ఇందులోకి జాగ్రత్తగా పెట్టుకొని దీని మీద ఆవిరి పోకుండా ఒక సిల్వర్ పేపర్ తోటి కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 45 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 45 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కేక్ ఎలా రెడీ అయిందో చూద్దాము. వావ్, సూపర్ కదా! కేక్ అయితే పర్ఫెక్ట్గా చక్కగా మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనము దీన్ని బయట తీసి ఇది కొద్దిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కేక్ చక్కగా మనకి చల్లారిపోయింది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఈ విధంగా సైడ్స్ని రిలీజ్ చేసుకోవాలి. ఈ విధంగా రిలీజ్ చేసుకున్న తర్వాత కేక్ అయితే మనకి పర్ఫెక్ట్గా చాలా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, ఎమ్మీ కదా! అసలు చాలా చక్కగా క్యారెట్ కేక్ సూపర్గా రెడీ అయిపోయింది. దీన్ని ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంత స్పాంజీగా రెడీ అయిపోయిందో. ఇందులో కోడిగుడ్డు యూజ్ చేయకపోయినా సరే చక్కగా పర్ఫెక్ట్గా మన క్యారెట్ కేక్ చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, ఎంత మెత్తగా, ఎంత స్పాంజీ లాగా, కలర్ఫుల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, స్పాంజీ లాగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా లోపలకంటూ కేక్ చక్కగా కుక్ అయిపోయి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ కేక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.